చిత్రని. చిరంజీవితో చేసావు, ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్తో చేస్తున్నావు. చరణ్తో ఆల్రెడీ మన గోవిందుడు అందరి వాడేలే చేద్దాం. అందులో కూడా చాలా విచిత్రమైన క్యారెక్టర్, ఎంటర్టైన్మెంట్ వాళ్ళే క్యారెక్టర్ నిజంగా. అది బాబాయ్ క్యారెక్టర్ అసలు డ్రెస్సులు గిజ్లు కూడా గోల గోలగా అసలు అంటే అవి ఛాలెంజింగ్ ఉంటాయి మనకి సరదాగా. అవునా, ఎంటర్టైన్మెంట్ అనేది చాలా సరదాగా ఉంటుంది. అసలు చాలా విచిత్రమైన ఒక అంటే ఏంటి, రికామిగాళ్ళు ఉంటారు కదా విలేజ్లో, అవి పడుతుంది అమ్మ నాన్న అసలు కొన్ని సీళ్ళు దాంట్లో ఉంటాయి. గోడ మీద ఎక్కి అమ్మ అన్నం పెడతాంటే అవన్నీ లేవు కొన్ని, గోడ మీద ఎక్కి అన్నం పెడతాంటే ఇక్కడ నుంచి కామెంట్లు వేసుకుతూ ఉంటాను అక్కడికి. అసలు భలే ఉంటాయి ఎక్కి సీన్స్, అవి కట్ అయినాయా? అవి కొన్ని కొన్ని కట్ అయ్యాయి, ఎడిట్ అయినాయి. కానీ ఉన్న మట్టుకే చాలా బ్యూటిఫుల్ సినిమా మొత్తం రన్లో నీ క్యారెక్టర్ చాలా చాలా విచిత్రంగా వెరైటీగా భలే కట్ చేశాడు. శంకర్ దాద్ ఎంబీబీఎస్ కానీ, సంక్రాంతి కానీ పెద్ద సినిమాలు చేశాను కదా మధ్య మధ్యలో. హీరో ఉన్నప్పుడే నేను మధ్య మధ్యలో చేసేవాడిని, యాక్టర్ చేసేవాడిని. సరదాగా అందరూ అడిగితే శ్రీకాంత్ బాగుంటాడు అనుకుంటే చేద్దాంలే అని చేసేవాడిని. అప్పుడు మనకి నేను హీరో చేస్తున్నాను నాకు ఎందుకులే అనేది లేదు. ఫస్ట్ లేదు, నువ్వు ఎందరికీ అవైలబుల్గా ఉన్నావు, అదే నీ సక్సెస్. అసలు ఫస్ట్ సక్సెస్ ఇండస్ట్రీలో ఎవరిని దూరం పెట్టలే, ఎవరు దూరం పెట్టలే, ఎవరి దగ్గరికి వచ్చినా సినిమా వెళ్ళాం. బట్ కెరీర్ అలా వెళ్ళి ఎలా వెళ్తుంది అనేది మన చేతిలో ఉండదు. అదే ఇప్పుడు రామ్ చరణ్తో మళ్ళీ చేస్తున్నావు కదా, ఇట్స్ అనే వెరీ బిగ్గర్ డైమెన్షన్. గేమ్ చేంజర్ శంకర్, అది దేవరా కానీ ఎన్టీఆర్తో చేసే దేవరా కానీ అది గెటప్పే. ఓకే, అది బ్యూటిఫుల్ గెటప్. అది ఓకే, లక్కీగా ఈ ఇది పట్టడం, ఈ రెండు పట్టడం నాకు బాగా అడ్వాంటేజ్ అయింది. అది అఖండ తర్వాతే, అఖండ తర్వాతే, అఖండ తర్వాత నేను వారిసు తమిళ్, అదే తమిళ్ వారిసు విజయ్తో చేశాను. అక్కడేమో కన్నడలో ఒకటి అతనితో చేశాను, మన పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ ఫిల్మ్ అదే మేము చేసింది పాప అతనితో. పునీత్ రాజ్ కుమార్ ఈజ్ వెరీ వండర్ఫుల్ పర్సన్. అలా మంచి ఈ పెద్ద పెద్ద చేసుకుంటే వెళ్తున్నాం. ఇప్పుడు కన్నడంలో కొన్ని సినిమాలు అంతకుముందు కూడా చేసావు కదా? అంతకుముందు కూడా చేసావు, రెండో మూడు ఒక సినిమా సరదాగా చేస్తా ఉంటా. రెండు కూడా నేను హ్యాపీగా ఒకసారి సరదాగా చేద్దాం అని కన్నడ మాట్లాడతావు కదా? నేను కన్నడ పుట్టి పెరిగింది అక్కడే, అక్కడే ధార్వాడలో అక్కడ చదువుకున్నాం, ధార్వాడలో చదువుకున్నాం. సరదాగా అప్పుడప్పుడు అడిగితే మంచిది వస్తే చేద్దాం అనే పద్ధతిలో ఉంటా ఉంటుంది. అదే ఇక్కడ అలాగే ఉన్నావు, అక్కడ అలాగే ఉన్నావు, ఎక్కడైనా ఒకలాగే ఉన్నావు. బట్ అఖండ తర్వాత అసలు నీ కెరీర్ నువ్వు చాలా విచిత్రంగా, ఇప్పుడు జగపతి బాబుకి బోయపాటి దగ్గరే లైఫ్ వచ్చింది. అవునవును, తను చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు జగపతి బాబు, ఇది నేను అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ సంపాదిస్తున్నాను అని. అది అది నీకు వర్తిస్తుందా? డెఫినెట్గా. అంటే ఇదేంటంటే మనకు రెస్పాన్సిబిలిటీ తక్కువ, విలన్గా చేసిన క్యారెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏముండదు. అంతా హీరో మార్కెట్ మీద, హీరో మీద వెళ్ళిపోతుంది, హీరో మీద డైరెక్టర్. అప్పుడు మేము హీరోగా చేసినప్పుడు ఏంటంటే మన సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో టెన్షన్. వీళ్ళు లాస్ట్ మూమెంట్ వరకు లాస్ట్ కొంతమంది ప్రొడ్యూసర్లు చేతులు ఎత్తేస్తారు, దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనం నేను ఎదురుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అవునా, చాలా సినిమాలు నేనే కదా ఏదో ఎదురుపెట్టి ఉంటుంది. రిలీజ్ అవ్వాలంటే వాళ్ళకి ఎదురివ్వడం, అవును ఎదురుకట్టాలి, రాసేసి రిలీజ్ అవ్వకపోతే ల్యాబ్కి ఫోన్ చేసి నేను ఇస్తాను రిలీజ్ చేయండి అంటాం. అవును, చాలా జరిగినాయి అన్నీ అప్పట్లో. ఇంక సరే అది ఒకటి పార్ట్ ఆఫ్ ది గేమ్, పార్ట్ ఆఫ్ ది గేమ్. అది మనం సంపాదించుకుంటాం, మనం పెట్టిన దాంట్లో పెట్టేసాం అంతే అయిపోయింది. అదే మనది ఏమన్నా అనుకుంటాం అయిపోయింది. అలా తీసుకోవడం కూడా అంత సులభం కాదు కదా శ్రీకాంత్. ఒకటి మనం ఇచ్చామా, పోయినట్టే పోయినా అనుకుని ఇవ్వాలి. వచ్చినాయా ఇచ్చినవి అలాగే తిరిగి ఎప్పుడైనా? ఎప్పుడు రాలే, ఎవరు ఇంతవరకు ఏది జరగలేదు. అలా నేను నా మెంటాలిటీ ఏంటంటే నాకు ఇస్తారు అని ఆశ పెట్టుకున్నాను అనుకో, బాధ వస్తుంది. ఇది గ్యారంటీ పోతుంది అనుకుని ఇచ్చాను అనుకో, ముందే అనుకున్నాను కదా, ఎక్స్పెక్ట్ చేశాను కదా, అప్పుడు హ్యాపీగా ఉంటాం మనం. ఏదైనా ఎక్స్పెక్ట్ చేసాం అనుకో, అది రాదనుకుని ఇచ్చేస్తే గొడవ ఉండదు, గొడవ ఉండదు, వస్తే ఆనందం, వస్తే హ్యాపీ. అదేలే, అలా చాలా పోయినాయి నాకు. అవునా, కొన్ని బిజినెస్లో కూడా అలా పెట్టినా కూడా, కొన్ని ఆటలు కూడా పోయినాయి. ఇక అయింది ఇక పార్ట్. అంటే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ రెమ్యునరేషన్స్ అవి ఇప్పుడు బాగా కాస్ట్లీగా ఉన్నావా ఇండస్ట్రీలో? డెఫినెట్గా కొంచెం ఉంటుందిగా, ఉంటుంది. ప్రతి సినిమాలు చేస్తున్నాము, అదే అదే సక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇదివరకు మీద కొంచెం బెటర్గా హీరోగా ఉన్నదానికంటే నాకు తెలిసి నేను ఇప్పుడు బెటర్గా ఉన్నాను అనుకుంటున్నాను నేను. టెన్షన్స్ లేకుండా, టెన్షన్స్ లేదు. డబ్బు కంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి టెన్షన్స్ ఉండకూడదు. ఇక రెస్పాన్సిబిలిటీ 25 సంవత్సరాలు తీసుకున్నాం, 25 ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ నీకు హీరోగానే చేసుకుంటే వెళ్ళాను కదా. అవును, ఇప్పుడు రిలాక్స్డ్గా చక్కగా మా రోషన్ గారు వచ్చిన తర్వాత వాడు చూసుకుంటూ మనం అలా తన కెరీర్ని చూసుకుంటున్నాం, మన సినిమాలు మనం చేసుకుంటూ మధ్య మధ్యలో కోట బొమ్మలు లాంటి క్యారెక్టర్లైజ్ మంచి సినిమాలు వస్తే హీరోగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో వెళ్దాం అనే ఉద్దేశం కూడా ఉంది.
రెండు మూడు జరుగుతున్నాయి మన ప్రాజెక్ట్స్, ఓకే నేను హీరోగా చేసేది, బట్ డిఫరెంట్ కాన్సెప్ట్ వెళ్దాం అని. ఓకే, కొత్తగా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండాలి, మన పర్ఫార్మెన్స్ కానీ మనం సోలోగా మనం, ఎందుకంటే ఇప్పుడు ఓటీటీలు వచ్చినాయి కొంచెం అడ్వాంటేజ్. ఎస్, బాగా ఇదివరకు కంటే ఇప్పుడు బాగా అడ్వాంటేజ్, ప్రొడ్యూసర్లకి చాలా అడ్వాంటేజ్ కదా. అలా నాకు రెండు మూడు అవి జరుగుతున్నాయి, ఇవి కూడా సెలక్షన్ చక్కగా నీట్గా చేసుకుని వెళ్దాం అంటే. అదే, అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త డైరెక్టరు ఒక కొత్త కాన్సెప్ట్ పట్టుకొస్తే నువ్వు ఎంకరేజ్ చేస్తావా? 100% డెఫినెట్గా. కొత్త డైరెక్టర్లు కదా వీళ్ళు, మళ్ళీ సరిగ్గా హ్యాండిల్ చేస్తాను. నేను ఎక్కువ చేసిన వాళ్ళే, చిన్న చిన్న చాలా చేశాను నేను, అలా ఏమిడు కానీ కొత్తగా ఉంటే డెఫినెట్గా నేను చేయడం జరుగుతుంది. అదేలే, ఆ రోజుల్లో నువ్వు ఏవి ఈవి సచ్చిన అందరితో, నేను ఒక రాఘవేంద్రరావుతో లేదా దాసనాండ్రావుతో గారితో యాక్ట్ చేశాను, బట్ ఆయన డైరెక్షన్లో చేయాలి, ఆయనతో కలిసి యాక్ట్ చేశాను. దొంగలుడు చిన్నలుడు అని, దొంగలుడు చిన్నలుడులో చేశాను, చిన్నలుడు ఒకటి రెండు సినిమాలు చేశాను ఆయనతో. అంతరా ఆరేపం ఉంది మళ్ళీ, కానీ ఆయన డైరెక్షన్లో చేయాలి. అదేలే, ఆయన ఒక్కరినే మిస్ అయ్యావు అయితే? ఆయన డైరెక్షన్లో ఒకటి మిస్ అయ్యాను. అలాగే ఆర్టిస్ట్లో రామారావు గారిని మిస్ అయ్యాను, నాగేశ్వర గారితో చేశాను, కృష్ణరాజు గారితో చేశాను, కృష్ణ గారితో చేశాను, తర్వాత ఇంక చిరంజీవి గారు, వెంకటేశ్వర, నాగార్జున, బాలకృష్ణ, స్వామినాబు గారితో చేసావు? స్వామినాబు గారితో చేయలేదా? చేయలే. ఓకే, స్వామి గారు ఆయన నేను చూడండి కూడా చూడలేదు. అవునా? చూడలేదు. ఎప్పుడు ఎప్పుడు కలవలేదు? కలవలేదు. అప్పటికే ఆయన ఇండస్ట్రీ వదిలేసి మానేశారు కదా. ఎప్పుడు మానేశారు ఆయన? ఈవి గారు సినిమా లాస్ట్లో ఒకటి చేసినట్టున్నారు, తర్వాత వచ్చిన తర్వాత. ఇప్పుడు నార్మల్గా రామ్ చరణ్ చిరంజీవి గారితో చేసావు నువ్వు, ఆయనతో మంచి క్లోజ్ అసోసియేషన్, రామ్ చరణ్తో కూడా ఆల్రెడీ చేసావు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నావు, అసలు వీళ్ళిద్దరి మధ్యలో నీకు కనిపించే ఒక స్పష్టమైన డిఫరెన్స్ కానీ పోలిక కానీ ఇద్దరిలో ఇదే? నాకు తెలిసి పోలికలే ఉన్నాయి ఎక్కువ. అవునా? ఎక్కువ పోలికలే. అంతేనా? అంటే ఆర్టిస్టుల్ని చక్కగా చూసుకోవడం కానీ, ఇది కానీ ఎక్కువ. అంటే చాలా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అన్నయ్యతో చేసినప్పుడు ఆయన కష్టపడే విధానం, ఇవన్నీ కూడా రామ చరణ్లో ఉంటాయి. కష్టపడే విధానం చరణ్లో ఉంది. ప్లస్ కామన్ ఏంటంటే, చక్కగా ఇప్పుడు మామూలుగా చూసుకుంటే భోజనాల దగ్గర కానీ ఆర్టిస్టులను బాగా చూసుకోవడం కానీ, ఏ ఫుడ్ అందరికీ చక్కగా బాగా వచ్చిందా లేదా, బాగుంటుందా లేదా యూనిట్లో చూసుకోవడం, ఇవన్నీ కూడా ఆయనకి ఉంది. చరణ్ కూడా సేమ్. ఓకే, సేమ్. చరణ్ ఇస్ అంటే అనేలాగా డిగ్నిఫైడ్, అంటే ఎక్కడ చాలా పెద్ద, చాలా మెచ్యూర్డ్ గా, చాలా హీస్ వెరీ ఇంటెలిజెంట్, చాలా మెచ్యూర్డ్ గా, స్టబ్బర్డ్, చక్కగా నీట్గా ఉండు కానీ ఆర్టిస్ట్ పలకరించే విధానం కానీ, అందరినీ ఓన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ సూపర్గా. ఇప్పుడు అన్నయ్య సేమ్, అందరు ఇప్పుడు అన్నయ్య సెట్కి వెళ్తే కమెడియన్స్ కానీ వాళ్ళు అందరితో కలిసి ఒక భోజనం చేయడం చేస్తూ ఉంటారు, అందరిని పిలిచి దగ్గర తీసుకుని మాట్లాడుతూ ఉంటారు కూర్చొని. సేమ్ అదే చరణ్ కూడా. అవునా? చాలా. మీ ఇద్దరి మధ్యన ఎట్లా ఉంటుంది ఇంటిమసీ? చాలా బాగుంటుంది. నా అన్న అంటాడు. అవునా? చాలా మంది అంటే కొంతమంది అయితే యాక్చువల్గా బాబాయ్ అంటారు అనవచ్చు కానీ, బట్ నన్ను అన్న అంటారు. ఓకే, అన్న అనుకుంటూ ఇస్ రెస్పెక్ట్ చాలా బాగా ఇస్తారు, ఎందుకంటే అన్న దగ్గర నుంచి వచ్చిన చాలా రెస్పెక్ట్గా. అసలు బాగా ఇష్టంగా నీకు రామ్ చరణ్లో ఈ ఇష్యూ నాకు భలే ఇష్టం అని నీకు? నాకేంటంటే డీసెంట్, ఈజ్ వెరీ డీసెంట్ పర్సన్, స్టబ్బర్న్ అండ్ డీసెంట్. ఆ డీసెన్సీ, ఆ హుందాతనం అది బాగా నచ్చుతుంది నాకు. ఓకే, ఆ హుందాతనం అనేది ఇప్పుడు నాకు తెలిసి కొంత ఈ ఏజ్లో కొంచెం ఒక రకంగా వేరే ఉంటుంది. అదే అదే అదే, ఆ ఏజ్ అలాంటిది, ఏజ్ అలాంటిది. కానీ ఆ ఏజ్లో కూడా ఈజ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఆ స్టబ్బర్నిటీ కానీ, అవన్నీ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మామూలుగా ఒక ఏడాది క్రితం కన్నా ఇంకో వచ్చే ఏడాది మనుషులు పెరుగుతూ ఉంటారు. అవును. ఇప్పుడు గోవింద్ అందరవాడలో చేసిన చరణ్కి ఇప్పుడు చరణ్కి డిఫరెన్స్ అనేది ఏంటంటే, నాకు అప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఎలాగ ఉన్నాడో అప్పుడు ట్రిపుల్ ఆర్ అంత పెద్ద సక్సెస్, ఇప్పుడు స్టార్ లెవెల్కి, ఇంటర్నేషనల్ స్టార్ లెవెల్కి హాలీవుడ్ వాళ్ళకి వెళ్ళిపోయినా కూడా ఆ గర్వం కానీ, ఇది కానీ, ఆ కింజిత్ ఇది కూడా లేదు. చాలా సింపుల్గా ఉంటాడు మామూలుగా. ఇప్పుడు బయట వాళ్ళకి చరణ్ అమ్మో అన్నట్టు ఉంటుంది కానీ, బట్ సెట్కి వచ్చేసిన తర్వాత హీఈస్ వెరీ సింపుల్. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టార్, హాలీవుడ్ వాళ్ళే సినిమాలు చేయమని అడుగుతున్నారు పక్కన? లేదండి, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇప్పుడు తారక్తో చేస్తున్నప్పుడు ఫస్ట్ సినిమా నేను తారక్తో చేస్తాను. ఫస్ట్ టైం తారక్ కూడా నాకు ముందు నుంచి తెలుసు. నేను సినిమాలు చేయకపోయినా బిగినింగ్ నుంచి మా రేపం ఉంది. ఎలా? మేము ఫస్ట్ బిగినింగే మా ఇంటి పక్కన అక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండేవాడు, ఇంకా హీరో అవ్వాలి అప్పుడు. ఎస్, అప్పుడు నుంచి తెలుసు నాకు. అప్పుడు ఆయన ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ, వాటర్లో టట పట 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 మాట్లాడతా, చక్కగా గోల గోల చేస్తూ ఉంటాడు. అది ఇప్పటికీ తగ్గల.
అవునా? ఇప్పుడు అదే సరదా, అదే గోల గోలగా ఉంటాం, ఒకసారి ఏడిపించడం ఈ టైప్లో. ఇట్స్ అంటే వాళ్ళు మారల, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నారు. ఇమేజ్ పరంగా ఇమేజ్లు మారతాయి కానీ పర్సనాలిటీ మారల. అదే మనుషులుగా అలాగే ఉన్నారు, పర్సనాలిటీ మారల. అది నాకు బాగా అదే ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అందరి హీరోలతో చేసావు కదా నువ్వు ఆల్మోస్ట్. మహేష్ బాబు, మహేష్ బాబుతో చేయలే, మహేష్ బాబుతో చేయలే, ప్రభాస్ వీళ్ళతో కొంతమందితో చేయలే. అంటే చాలా స్టార్ట్ అయింది కదా నాకు, చేద్దాం. మొన్న అఖండతోనే కదా ప్రారంభం. అవును, మొన్న సెకండ్ ఇన్నింగ్స్. అంతే సెకండ్ ఇన్నింగ్స్ కదా. అంతే సెకండ్ ఇన్నింగ్స్ లాగా బోనస్ అనుకుంటాం. అంతే బోనస్, బోనస్ కరెక్ట్. ఇది ఈ వర్డ్ కరెక్ట్, బోనస్. ఎందుకంటే ఊహించని మలుపు. అదేంటి నా మెంటాలిటీలో ఏంటంటే నేను ఇండస్ట్రీలో నిలబ ఉండాలి అనేది మెంటాలిటీ ఉంది కాబట్టి నేను ఇమేజెస్ కానీ వాటికి పోకుండా చక్కగా మనం ఉన్న దాంట్లో హ్యాపీ చేసుకుంటాం, ఫ్యామిలీ సెటప్ లాగా వెళ్తున్నాం. అంతే, ఎవరు అడిగినా సరే. అంటే మహేష్ బాబుతో ప్రభాస్ ఇంతవరకు ఛాన్సులు రాలేదా? రాలా, ఇప్పుడు మిస్ అయ్యాయా? లేదు, రాలా. ఎప్పుడు అనుకోవాలి అంటే నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు దేవరాలో తారక్తో వచ్చింది అవకాశం, అలాగే చూసి ఇవి కూడా ఎప్పుడన్నా వస్తాయి, చూద్దాం. మంచి తప్పకుండా వస్తాయి. ఎందుకంటే అసలు బేసిక్గా నాకు ఎప్పుడు ఒక డౌట్, నేను మనం రాసే టైంలో, రైటింగ్ జర్నలిజం టైంలో కూడా అడగలేదు నిన్ను, అసలు నువ్వు ఇండస్ట్రీకి రావడానికి మీ ఫ్యామిలీలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అసలు కూడలేదు. అసలు మేము ఎందుకంటే నేను నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో, అసలు నాకు టచ్చే లేదు ఎవరు. మా నా రిలేటివ్స్లో కూడా ఎవరు లేరు, ఎవరు అసలు ఏం తెలీదు. ఓకే, మీదేంటి, వ్యవసాయ కుటుంబమా? వ్యవసాయ కుటుంబం, రైతు కుటుంబం. ఓకే, ఫాదర్ నాన్నలు అప్పట్లో లాంగ్ బ్యాక్ అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు అనమాట, కర్ణాటక. కర్ణాటకకి వెళ్ళి నేను పుట్టింది అక్కడే, బ్రదరు నా తమ్ముడు అందరూ అక్కడ, నేను అక్కడ పుట్టాను. నేను పుట్టక ముందే ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. ఓ, కారణం అదే వ్యవసాయం. వ్యవసాయం పుట్టిన తుంగభద్ర మొత్తం తెలుగు వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇక్కడ అమ్ముకుంటే అక్కడ ఒక 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు అట్లా వచ్చాయి. అలా ఇక్కడ ఇక్కడ ఇచ్చేసేసి అక్కడికి, ఎందుకంటే అగ్రికల్చరల్ రైతు కుటుంబం ఎలా ఉంటుందంటే ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మన తెలుగు వాళ్ళు. అవును, తెలుగు వాళ్ళు ఉన్న గొప్పదనం ఏంటంటే వ్యవసాయం ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. అదే అది కర్ణాటకలో మేమే కాదు, చాలా మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు చాలా మంది, అంత మైగ్రేటెడ్. ఓకే, ఎందుకంటే వ్యవసాయం మీద అంత ఇష్టం వాళ్ళకి. అది మరి అదే జీవనాధారం కదా, జీవనాధారం. ఫస్ట్ ఇంగ్లీష్లో ఏముండేది? అంతే కదా, బిజినెస్ కాదు కదా. ఎవడన్నా సరే ఎవరు హిస్టరీ తీసుకున్నా అసలు మొత్తం టోటల్గా ఇండియావే వ్యవసాయ ఆధారితమైన దేశం. అంతేగా, అంతేగా, ఎవరైనా అక్కడి నుంచి వచ్చినోళ్ళే. తర్వాత బిజినెస్ సెటిల్ అవ్వడం, ఫ్యాక్టరీలు తర్వాత వచ్చిన తర్వాత. ఫస్ట్లో ఎవరన్నా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. రైతు బిడ్డ, రైతు బిడ్డ నేను.